వింటున్నారు ఎస్ఐట్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తారక రత్నను చూసి కంటతడి పెట్టుకున్న మంచు మనోజ్. సాహు దర్శకుడితో పవన్ పూజా కార్యక్రమానికి హాజరు. గవర్నర్ తమిళ్ సాయిపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నేడు లాంచ్ మోషన్ పిటిషన్. ఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత. నందమూరి తారక రత్న గత 4 రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని నారాయణ హృదయాలతో ఆయనకు స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన బృందం చికిత్స అందిస్తుంది. మరోవైపు ఆయనను కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్నారు. బాలకృష్ణ అక్కడే ఉండి అన్ని చూసుకుంటున్నారు. మరోవైపు సినీ నటుడు మంచు మనోజ్ కూడా ఆసుపత్రికి వెళ్లి తారక రత్నను పరామర్శించారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తన స్నేహితుడు తారక రత్నను ఆ పరిస్థితుల్లో చూడగానే ఆయన కంటతడి పెట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, తారక రత్న, మంచు మనోజ్ మంచి స్నేహితులు, అన్నదమ్ముల్లా వీరు కలిసి ఉంటారు. ఐమ్ షూర్ 100% రికవర్ అయిపోతాడు, త్వరలో వచ్చేస్తాడు బయటికి. ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫైటర్ అండ్ మళ్ళీ వచ్చి మళ్ళీ యాక్టివ్గా, ఈజ్ ఆల్రెడీ యాక్టివ్, చాలా యాక్టివ్గా అయ్యి ర్యాలీలు ఇవన్నీ స్పీచ్లు అవన్నీ చూస్తున్నాను. ఇట్స్ రియలీ వండర్ఫుల్. మళ్ళీ రివైవ్ బాగా చేస్తాడు అంతా అండ్ అన్ఎక్స్పెక్టెడ్కి ఇలాగా. బట్ దెన్ లైఫ్ అనగా అందరికీ వస్తూ ఉంటే పోతుంటే ఏదో ఒకటి. అండ్ దిస్ ఇస్ టెస్టింగ్ టైమ్స్ ఫర్ హిమ్, బట్ హీ కమ్ అవుట్ బ్రైట్ అండ్ హ్యాపీ అండ్ 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. డాక్టర్స్ కూడా అతని డెవలప్మెంట్ చూసి దే ఆర్ ఆల్సో హ్యాపీ అండ్ దే ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్. ఆ భగవంతుణ్ణి, దేవుని, శివుడిని అందరినీ కోరుకుంటున్నాను మా వాడు క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలని. మీ ప్రేయర్స్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ. మాట్లాడానండి, దేవాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వస్తాను. థ్యాంక్ యూ అండి. మీ అందరు కూడా ప్రే చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ప్రస్తుతం హరిహర విరమల్లు సినిమా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత పవన్ ఏ డైరెక్టర్ తో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే సాహు దర్శకుడు సుజిత్ తో కలిసి ఆయనకు సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకి పవన్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చేసింది. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా ఉన్నారు. గతంలో ఆయన నుంచి భారీ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, ప్రతి నాయకుడుగా ఎవరు తీసుకున్నారు, సాంకేతిక నిపుణులు ఎవరు, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళసాయి సౌందర రచనకు మధ్య ఉన్న వైరం మరింత పెరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో కోర్టుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. మరో 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 3న బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తెలపాల్సి ఉండగా తమిళసాయి నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో నేడు లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబ్కిశోర్ దాస్ పై ఓ పోలీస్ కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. గోపాల్ చంద్ర దాస్ అనే ఎస్ఐ జరిపిన కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. ఛాతిలో 2 బుల్లెట్లు ఉండడంతో చికిత్స కష్టమైంది. పరిస్థితి విషమించడంతో మంత్రి నబ్కిశోర్ దాస్ కొద్దిసేపటి కింద తుదిశ్వాస విడిచారు. జర్స్గూడ జిల్లా బ్రిజ్రాజ్ నగర్ లో ఈ ఘటన జరగగా బుల్లెట్ గాయాలకు గురైన మంత్రి ఎయిర్లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ తరలించారు. మంత్రి ప్రాణాలు కాపాడేందుకు భువనేశ్వర్లోని అపోలో ఆసుపత్రికి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత రక్షణే ప్రధాన లక్ష్యమని జగిత్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన భాస్కర్ తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జగిత్యాల జిల్లా ఎస్పీగా నియమించబడిన భాస్కర్ శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన సింధు శర్మ ఐపీఎస్ నుండి బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ పోలీసుగా బాధ్యతలు స్వీకరించడం నాకు ప్రత్యేకంగా ఆనందకరమైన విషయం. జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జగిత్యాల సబ్ డివిజన్లో నేను డిఎస్పీ ప్రొబేషనర్గా మెట్పల్లి సైకిల్ ఇన్ఛార్జిగా చేయడం కాబట్టి మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత నేను శిక్షణ పొందిన ప్రదేశంలోనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు నిర్వహించడం అనేది ఆనందము తృప్తికరంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, జగిత్యాల జిల్లా వాసులందరూ కూడా శాంతికాముకులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా గోడను అడ్డం కట్టి తమ ఇంటి దారిని మూసేసి తమను భయభ్రాంతులు గురి చేస్తున్నారని బెలకంటి దావిద్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత ముత్తాతల కాలంలో మా భూమిలో పిర్లకోటం నిర్మించారని, మా ఇంటి పక్కనే పిర్లకోటం ఉండటం వల్ల మేము పిర్లకోటం ముందు నుండి నడుస్తున్నామని, గతంలో అందులో నుండి దారి ఉందని కానీ కొంతమంది డబ్బులు కాసపడి మమ్మల్ని 100,000 రూపాయలు ఇవ్వాలని డబ్బులు డిమాండ్ చేశారని, మేము డబ్బులు ఇవ్వకపోవడంతో మా మీద పగబట్టి మమ్మల్ని బయటకు వెళ్లకుండా ఇంటి దారికి గోడను అడ్డంగా కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రధాన అనుచరుడు 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన మంకన్న మల్లారెడ్డి, అతని కొడుకులు మంకన్న లక్ష్మీరెడ్డి, మంకన్న రామ్రెడ్డి 8 లక్షలు మోసం చేశారు. రిటైర్డ్ ఏఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. మాకు మా ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు, మీరు సిఐ ఎస్ఐ దగ్గరకు వెళ్తే నేను డిఎస్పీ ఏసీపీ దగ్గర వెళ్తా అంటూ బెదిరిస్తున్నారని ప్రేమ్ సాగర్ రావు అనుచరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మక్కన మల్లారెడ్డి, కొడుకు మాకిన లక్ష్మీరెడ్డి, మాకిన రామ్రెడ్డి 8 లక్షల రూపాయలు 2018లో రిటైర్డ్ ఏఎస్ఐ ఉప్పలూరు లక్ష్మీబాబు వద్ద నుండి అతని యొక్క భూమి పేపర్లు పెట్టి అప్పుగా డబ్బు అడిగితే రిటైర్మెంట్ అయిన డబ్బులు వస్తే 8 లక్షల రూపాయలు ఇస్తే తీసుకొని ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో నాపై కంప్లైంట్ చేసి మీ సంగతి చూస్తా అంటున్నారని తెలిపారు. రెడ్డి గారు 24వ వార్డుకి కౌన్సిలర్గా నిలబడ్డారు. నిలబడితే ఇట్లా వాళ్ళ అబ్బాయి వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకెళ్లాడు. వాళ్ళకి ఆయన ఆయన కొడుకులు 3 కొడుకులు కలిసి నా దగ్గర డబ్బులు, నేను మా సారు ఏఎస్ఐగా చేస్తే రికార్డ్ అయ్యారు. నా దగ్గర డబ్బులు ఉంటే 8 లక్షలు తీసుకుపోయాడు ఇంట్రెస్ట్ ఇస్తానని. ఇప్పుడు 2018లో ఇచ్చాను నేను డబ్బులు. ఎంత మట్టుకు ఏం లేదు, అతను అనిపించకుండా పోయినా నేను ఉన్నా నీకు ఎందుకు అక్క అన్నాడు. ఆ రోజునే నేను ఇంటికి చెప్తే సరే అన్న అన్నది అన్న మంకమల్లారెడ్డి కొడుకు లక్ష్మారెడ్డి రామ్రెడ్డి ఇద్దరు. ఇవాళ పోతే ఇవాళ అడిగితే నాకు తెలియదు అన్నట్టు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో మాట్లాడే, పోలీస్ స్టేషన్ కూడా అదే చెప్పాను. నేను అదే మాట్లాడి నాకు అసలు నాకు సంబంధం లేదు, ప్లాట్ గురించి మీకు సంబంధం, ప్లాట్ లో కొత్త మిమ్మల్ని అడ్జస్ట్ అని మాట్లాడాడు. ప్లాట్ కాగితాలు నా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ పేపర్ నా దగ్గర ఉంది. బయటకు వచ్చి తిరిగి బయటకు వచ్చేటప్పుడు మా పక్క నుంచి వెళ్ళిపోతాం, నేను నా మీద కంప్లైంట్ పెట్టినగా మీ సంగతి నేను చూస్తాను.
బట్టలు పట్టుకుంటారో నేను చూస్తా అని చెప్పి నన్ను బెదిరించిపోయిండు. నా ప్రాణానికి హాని ఉంది, మరి ఏం చేస్తారో ప్రేమ సాగర్ నగరంలో నన్ను ఏం చేస్తారని మాట్లాడుతున్నాడు. నా సార్ ఉండడు, మీరు ఎస్ఐ కదా సీఏ కదా, ఎక్కడ పోయినా కూడా నా సార్తో మాట్లాడతాను, మా సార్ మాట్లాడతాను తా అని ప్రేమ సాగర్ నగర్ పేరు చెప్తున్నాడు. ఎస్పీ గారితోనైనా చేపించుకుని నేను బయటకు వస్తాను అని అంటున్నాడు. మంకిర మల్లారెడ్డి కోట్ల పేరు పెట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను, తెలుసావారు ఎవరి ఇంటి ముందే నేను ఆత్మహత్య చేసుకుంటా. మా సార్ ఒక ఏఎస్ఐ గా చేసి రిటైర్డ్ అయ్యిండు. గవర్నమెంట్ జాబ్ చేసిన మనుషులకే రక్షణ లేకపోతే బయట వాళ్ళకి ఏం రక్షణ? కాబట్టి మాకు ఎలాంటి న్యాయం జరగకపోతే నేను తెలుసావారు గారి ఇంటి ముందుకు వెళ్లి నేను మంకిర మల్లారెడ్డి మల్లారెడ్డి కొడుకుల పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటాను. మరి అట్లాంటి వాళ్ళకి సారు మేడం ఎలా మరి సెక్యూరిటీ ఇస్తున్నారు, ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను నా భర్త ఏఎస్ఐ గా జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారు. అటువంటి కుటుంబానికి సెక్యూరిటీ లేనప్పుడు మామూలు వాళ్ళకి ఏం సెక్యూరిటీ? కాబట్టి నాకు న్యాయం జరగాలి. నాకు న్యాయం జరగని పక్షంలో నేను తెలుసాగర్ అంటే ముందు నిరాదీక్షత, లేకపోతే నేను ఏదైనా మందన్నా ఆత్మహత్య చేసుకుంటా అందరి పేర్లు రాసి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత కాకినాడ జిల్లాలో గల శ్రీ తలుపులమ్మ అమ్మవారి మూల్ విరాట్ దర్శనం దేవస్థానం అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు 5 కోట్ల రూపాయలతో మహామండపం అమ్మవారి పునఃప్రతిష్ఠ పనులు ప్రారంభం కావడంతో కొండ దిగువన బాలాలయంలో శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిస్తున్నారు. కొత్త వడ్డీ రేట్లతో 100,000 ఖాతాలను తెరవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సెలవు రోజు ఆదివారం కూడా అన్ని పోస్ట్ ఆఫీసులు తెరిచే ఉంటాయని కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త వడ్డీ రేట్లు ప్రజలకు వర్తింపజేయాలనే సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోస్ట్ ఆఫీసులు ఆదివారం తెరిచే ఉంటాయని, ఆర్థిక చేతునిచ్చే వివిధ పథకాలలో ప్రజలు చేరాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. నా పేరు వై వెంకటేశ్వర్లు, పోస్టల్ సూపరింటెండెంట్ కరీంనగర్ డివిజన్ కరీంనగర్. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఖాతాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈరోజు రేపు ఎల్లుండి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ప్రజలకి దగ్గరికి వెళ్ళి ప్రజల వద్ద నుంచి ఖాతాలు ఓపెన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. దానిలో భాగంగానే రేపు ఆదివారం అయినా కానీ పోస్ట్ ఆఫీసులన్నీ కూడా తెరిచుంటాయి. ఆ పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ ఖాతాల వరకే ఓపెన్ చేస్తారు. రేపు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి సొమ్ముకి పోస్ట్ ఆఫీసులో జమ చేసుకొని వారి సొమ్ముని భద్రత కల్పించుకోవాల్సిందిగా నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల్ని నేను కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధి తుర్కం జైల్ మున్సిపాలిటీలోని సూర్యసాయిసాగర్, గంగారెడ్డి నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, జనచైతన్య కాలనీ, వింటేజ్ హోమ్స్ లలో మార్నింగ్ వాక్ ప్రారంభించిన ఎమ్మెల్యే, బారాసా జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్థానిక సమస్యలపై కాలనీవాసుల వినతులు స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బరాసా నాయకులు క్యామ్ మల్లేష్, కొత్తకురం సత్తయ్య, ఒంగిటి లక్ష్మణ్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు కీర్తన విజయనంద్ రెడ్డి, బాక్యమ్మ ధనరాజ్, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్నింగ్ కాలనీవాసులతోటి కూర్చొని మాట్లాడుకోవడానికి వివిధ కాలనీలకు పొద్దున్నే 7 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కాలనీలన్నిటి కూడా 17 కాలనీలు ఇవాళ పొద్దున్న నుంచి తిరగడం జరిగింది. వివిధ సమస్యల మీద వాళ్ళందరూ కూడా కాలనీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీలు కానీ ఆ ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ అందరూ కూడా రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మంచినీళ్ళ వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 92 కోట్ల రూపాయలతోటి తుర్కెంజాల్ మున్సిపాలిటీని అన్ని కాలనీలకు పైప్ లైన్లు ఇచ్చి నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ, లో వోల్టేజ్ సమస్య చాలా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 సమస్యల పరిష్కారం కోసం అధికారులతోటి నేను వెంబడి తిరగడం జరిగింది. ముఖ్య నాయకులతో కూడా వెంబడి తిరగడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా ఏవైతే చాలా అర్జెంటుగా ఉన్నటువంటివి ఉన్నాయో ముఖ్యమైనటువంటి మౌలిక మహబూబాబాద్ పట్టణంలో ఫిబ్రవరి 5 నిర్వహించిన బోట్ రాయ్ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోట్ రాయ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ పల్వై రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బోట్ రాయ్ పునఃప్రతిష్టాపన కార్యక్రమ ఏర్పాట్లపై మున్సిపల్ కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించి కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కొంతమంది అంతకుముందు నుంచి ఈ సంవత్సరం నుంచి వాళ్ళు కొంత మన రమేష్ గారు కానివ్వండి, హరి గారు, వీళ్ళందరూ మా శ్రీరామ్ పుల్లయ్య గారు మొదలుపెట్టిన దాన్ని మనం కంటిన్యూషన్లో ఈరోజు మొత్తం ఊరంతా
ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈరోజు మనం జరుపుకుంటున్న యొక్క పండుగకు మీ అందరూ పత్రికా మిత్రులు దయచేసి ఒక స్పెషల్ విన్నపం మీకు మేము ఇన్ని రోజుల నుంచి ప్రస్తావనకి రాలేకపోయాం ఎందుకంటే పూర్తిగా ఈ యొక్క పనులలో భాగమైపోయి ఒక విధంగా అందరం చేసినాము ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఒక కొలిక్కి వచ్చినాయి కాబట్టి మాకు కూడా ఒక ధైర్యం వచ్చింది ఇంతవరకు కూడా ఏంటంటే కరెక్ట్ ప్రొసీజర్స్ ఎట్లా ఉన్నాయి అవి తెలుసుకోవడానికి ప్రతి ఊరికి వెళ్ళడము ఆ ఊరికి ఇదన్నీ తెలుసుకొని జరిగింది ఇప్పుడు ఒక స్పష్టమైన రూపం వచ్చింది మీరు చూసినారు ఎన్నో రకాల పనులు కూడా అయిపోయినాయి ఇవన్నీ అయినాకనే మిమ్మల్ని పిలిచి మీ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాలని మా యొక్క కోరిక ఇక్కడ ప్రజా సమస్యలపై బీజేపీ నాయకులు తలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో నమస్తే కదరి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 17వ వార్డు నానదుర్గా దగ్గర మదర్స్ వీధిలో ఎస్సీ మెర్చ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్ పట్టణ నాయకులతో కలిసి పర్యటించారు ఈ వీధిలో తలుపుల గంగాధర్ ఇంటింటి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ మెర్చ్ రాష్ట్ర కార్యదర్శి మైనుద్దీన్ సీనియర్ నాయకులు టెంకయ్యలు కిష్టప్ప మండల ప్రధాన కార్యదర్శి దస్తగిరి ఓబీసీ మెర్చ్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్ధన్ ఎన్టీడీఎన్టీ జిల్లా కో కన్వీనర్ సురేంద్ర దివాకర్ నాయక్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు అదే క్లీన్ చేస్తే ఫాస్ట్ గా పోతాయి మొత్తం పొలిటికల్ అన్ని అన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మైనారిటీ విద్యార్థుల అభ్యున్నతికి విద్యా అభివృద్ధికి తోడ్పడుతుందని సీఎం కేసీఆర్ ఎంఐఎం అధినేత బరిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలోనే ఆదర్శప్రాయులని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు అహ్మద్ హుసేన్ అన్నారు ఆదివారం మైనారిటీ గురుకుల సెక్రటరీ బి షఫీఉల్లా కరీంనగర్ లో పర్యటించిన నేపథ్యంలో కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లు మైనారిటీ గురుకుల బాలుర కళాశాలలో సయ్యద్ గులం అహ్మద్ హుసేన్ షఫీలకు ఆత్మీయ స్వాగతం పలికి పూలమాల సాలువతో ఆత్మీయంగా సత్కారం చేశారు హజారో సర్జరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము వచ్చే ఉంటారే ఇంతకీ వచ్చే క్రోనిక్ డిసీజ్ హోతా హై కుచ్ డిఫార్మిటీస్ హోతా హై వచ్చే ఉంకే మా బాప్ హాస్పిటల్ కి లేకే జానా కా హాలత్ మే మహబూబాబాద్ మే ఏక్ బచ్చా కో యే క్యాన్సర్ హువా బ్లడ్ క్యాన్సర్ उनका हालत ऐसा है शी इज अ सिंगल मदर फादर एक्सपायर्ड बाय सम एक्सीडेंट दोनों बच्चे थे फर्स्ट बच्चा था हैंडीकैप्ड हैंडीकैप्ड है सेकंड बच्चा है वो हमारे स्कूल में सातवीं क्लास का पढ़ रहा था अचानक उसको टेस्ट करे उसको ब्लड कैंसर डिटेक्ट हुआ जो वो माँ का एक ही होप था वो सेकंड जो बच्चा है वही एक ही होप था उसका वो बच्चे का जान बचाने के लिए हम इतना मेहनत करें बेस्ट ऑफ द बेस्ट ट्रीटमेंट दिए कीमोथेरेपी दिए दिलोफर हॉस्पिटल में बेस्ट डॉक्टर से हम कंसल्टेशन करें अल्हम्दुलिल्लाह आफ्टर सिक्स मंथ्स ब्लड कैंसर वॉज क्योर्ड बच्चा को जब हमारे पास अस्पताल में आया था पूरा स्वेलिंग था बॉडी पूरा स्वेलिंग बच्चा बचेगा नहीं बचेगा किसी को नहीं मालूम है ना उसको जान बचाए अल्लाह के फजल से आज बच्चा एट्थ नाइन्थ क्लास महबूबाबाद में पढ़ रहा है एंड उनके माँ को भी हमारे स्कूल में एक हाउसकीपिंग जैसा एक काम भी दिए सो बच्चों को देख ले रहे उधर सो एक जस्ट एक वन आर टू एग्जाम्पल आज बच्ची को स्पाइन सर्जरी ऐसा कहे कितने की सर्जरी हम करें बच्चों का हम इलाज करें वो भी एक अच्छा काम टेम्परेचर में हो रहा है ठीक है दुआ करें शुक्रिया
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మైనారిటీ విద్యార్థుల అభ్యున్నతికి విద్యా అభివృద్ధికి తోడ్పడుతుందని సీఎం కేసీఆర్ ఎంఐఎం అధినేత బరిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలోనే ఆదర్శప్రాయులని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు అహ్మద్ హుసేన్ అన్నారు. ఆదివారం మైనారిటీ గురుకుల సెక్రటరీ బి షఫీఉల్లా కరీంనగర్ లో పర్యటించిన నేపథ్యంలో కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లు మైనారిటీ గురుకుల బాలుర కళాశాలలో సయ్యద్ గులం అహ్మద్ హుసేన్ షఫీఉల్లాకు ఆత్మీయ స్వాగతం పలికి పూలమాల సాలువతో ఆత్మీయంగా సత్కారం చేశారు. हाथी को अगर ये हाथी को भी जरूरत है कुछ तकलीफ हो गई तो इमीडिएट भाग के डॉक्टर को बुला के एम्बुलेंस बुला के हॉस्पिटल में भेज के हॉस्पिटल को एक हाथी का कुछ भेज के वो पेशेंट हाथी कैसा है देख के भी फिर उसकी परीक्षा करा. तो अल्हम्दुलिल्लाह ऐसे ऑफिसर्स ऐसे जिम्मेदार भी यहाँ पर रहना ऐसी हुकूमत ने वो हमारी खुशकिस्मत दी है कि हम लकी है हम जो हमारे बच्चों के लिए जो तालीम नहीं दिला सके आज के तेलंगाना का हर वो बच्चा तालीम आता बनेगा. आपकी जो भी आइडियल है जो भी आप कोशिश कर रहे हैं हम अल्हम्दुलिल्लाह आप लोगों के तमाम लोगों के हम ऐसा मैंने मुसलमान ये कोई गवर्नमेंट नहीं करी. मैं बार बार हर जगह पूरे हिंदुस्तान में नंबर वन सीएम केसीआर साहब है और आप लोगों की टीम भी इंशाल्लाह बहुत साथ दे रही हमारा पूरा सपोर्ट आप लोग के साथ रहेगा था. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్టు రామచంద్రరావు, నీలం రమేష్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కవిత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిసల శాంతి కుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్యకర్త సైనికులు పనిచేయాలి, అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా కమిటీలు పూర్తి చేయాలి, ప్రతి గ్రామానికి అసెంబ్లీ కోఆర్డినేటర్లు వెళ్లి వైఎస్ఆర్ పథకాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పేదూరి మనోహర్, మైనార్టీ అధ్యక్షుడు అస్లాం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దుర్గం నాగేష్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం అంటే తల్లి పాత్ర. ఓ కొడుకు అలిగిపోతే వదిలిపెట్టదు, సాయంత్రం కాదు లేకపోతే ఉగ్రంతా తిరిగి మాకలిగా నలుగు మాకలిగా పళ్ళం కర్తలు డబ్బులు పడుతుంది మన జరుగుతూనే ఉంటుంది. ఓ తల్లి పాత్ర ఖచ్చితంగా ఆత్మలో చేర్చుకుంటుంది. చిన్న దెబ్బ తగిలితే మళ్ళీ అయింట్మెంట్ రాస్తుంది, కోపం వస్తే కొడుతుంది, కావలిస్తే తిడుతుంది, మళ్ళీ చాక్లెట్ బెల్లం కొని పెడుతుంది. ఈ రెండు చేసే తల్లి. మరి నాయకులు కూడా చేయాలి కదా. వారు ఎప్పుడు శుక్రవారం నాడు అన్నాడు కాబట్టి మీరు శనివారం దాకా మీతో మాటే మాట అన్నట్టు నాయకుడు కాదు. ఎవడు మాట్లాడకపోతే వానికి మూడు సార్లు పోయేవాడే నాయకుడు. నేను అనేది మరీ లేడీస్ అయిపోయి వాళ్ళకి ఏదో మనం కాలు మొక్కలాడు ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నం చేస్తాం, నాలుగో సార్లు ప్రయత్నం పోతే పిలవకపోతే మన బాధ్యత రాకపోతే వారి కర్మ పోదాం వల్ల. కానీ అప్పటిదాకా మనం ప్రయత్నం చెయ్యాలి అని నేను అనేది నేను అడిగి అట్లాగే కేరళలో ఏమైనా సమస్యలు వస్తే స్పష్టంగా నాయకులు అడగండి. లేదు అప్పటికి మీ సమస్యలు ఉంటే నేను చెప్పిన లెటర్ లెటర్ తప్ప నోరు తెరవద్దు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన వాటా 354 కోట్లను తక్షణమే విడుదల చేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైల్వే సదన సమితి ఆధ్వర్యంలో ఐనవల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్ నుండి సకరేటిపల్లి వరకు మోటార్ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం రైల్వే సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ కోనసీమ వాసుల చిరకాల వాంచ రైల్వే సాధన కోసం పాలక ప్రభుత్వాలలోని ఎమ్మెల్యేలు ఎంపీలు చొరవ తీసుకుని కోనసీమకు రైల్వే కోత వినిపించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భారీగా జన సమీకరణతో ప్రజాప్రతినిధులు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కు నిధులు ఫిబ్రవరి 1వ తేదీన జరిగేటువంటి బడ్జెట్ సెషన్ లో కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కు నిధులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క 354 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క 350 కోట్ల రూపాయలు. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైల్వే
వద్ద 350 కోట్ల రూపాయలు కేటాయించాలి. రైల్వే కోటపల్లి నర్సాపురం రైల్వే పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జై టీవీ బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్. నమస్తే.